పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం రెల్లి కాలనీలో ఉన్న మసీదులో వేరే ప్రాంతం నుండి ప్రార్థనలకు వచ్చి ఇక్కడే ఉండిపోయారని, వారిలో ఎవరికైనా కరోనా ఉంటే తమ పరిస్థితి ఏమిటి అని కాలనీ వాసులు రెండెక్కారు. గుంపుగా ఉన్న జనాన్ని జీపులో వచ్చిన పోలీసులు కారణం తెలుసుకోకుండా విచక్షణారహితంగా కొట్టారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి మసీదులో ఉన్న వారిని క్వారంటైన్కు పంపిస్తామని చెప్పి 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా జనం రోడ్ల మీదకు రాకూడదని నచ్చజెప్పడంతో ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్లారు. తెలుసుకొని మున్సిపల్ క్వార్టర్స్ లో తెల్లారులేస్తే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళం మేము. మాకేమో అవుతుందేమోనని మేము వెళ్ళాం సార్ అక్కడికి అడగడానికి. కేవలం అడగడానికి వెళ్తే సీఏ గారు వచ్చాక మీకు సమాధానం చెప్తామన్నారు. సరేలేని మా ఆడ మొగ వచ్చేస్తామండి. ఈలోపు వ్యాన్ మీద ఆర్మీ వాళ్ళ దగ్గర ఆడోళ్ళకి మొగలు కొట్టారు సార్. రేపు మేము మున్సిపాలిటీ పడుకుంటాము. కమిషనర్ పోలీసులు దగ్గర కేసు సమాధానం చెప్పిన తర్వాత మీరు డ్యూటీలకు. ఇందాక పొద్దున్న నుంచి నేను 3 సార్లు వచ్చాను. మీకేదో తెలిసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అలా గ్యాదర్ అయితే మీకు తెలియక గ్యాదర్ అవుతుంది. ఇది ఇంతమంది మనం ఇలా గ్యాదర్ అవడం కూడా తప్పే. ఎనుకోనండి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మనం మేమందరిని గ్యాదర్ చేసి వెళ్ళిపోతున్నాం సార్. ఆ లోపు వ్యాన్ వచ్చేసి అందరిని కొట్టాలి.